నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. పార్వతీపురంలో జనవరిలో జరగబోయే సంబర పోలమాంబ జాతర పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించడానికి అన్ని శాఖలు సమన్వయంతో విధులు నిర్వహించాలని సబ్ కలెక్టర్ భావన సంబంధిత అధికారులకు సూచించారు. జాతరకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో సబ్ కలెక్టర్ భావన, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కోర్మన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ భావన మాట్లాడుతూ, జనవరి 24వ నుండి 26వ తేదీ వరకు ఫిబ్రవరి 1వ తేదీన జరగనున్న జాతర ఉత్సవంలో అమ్మవారి దర్శనం అందరికీ జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మాస్క్ ధరించడం విధిగా పాటించేలా అందరూ చూడాలన్నారు. జాతర నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పండుగ రోజు నిరంతరం తాగునీటిని సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. రహదారులు, డ్రైనేజీ మరమ్మతులు చేసి లైటింగ్ ఏర్పాట్లు చేసి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. క్యూలైన్లు, బారికేడింగ్ సక్రమంగా ఏర్పాటు చేయాలని రోడ్లు మరియు భవనముల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ జె వినోద్ కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే కప్టోర్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే అలజంగి జోగరావు స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నృత్యం, యోగా, త్వైకొండా వంటి వేదికపై ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న క్రీడాకారులందరికీ ఎమ్మెల్యే చేతి మీదుగా జ్ఞాపికలను ప్రదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, దేశంలో చాలా ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి మంచి శిక్షణ అందిస్తే దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదిగే అవకాశాలు ఉన్నాయన్నారు. మన రాష్ట్ర ప్రీత ముఖ్యమంత్రి సీఎం కప్ ఇనాగరేషన్ కి రాష్ట్రంలో ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తితో కలిపి మానసిక వికాసం కూడా కావాలనే ఆలోచనతో జాతీయ ఐక్యత, ఈ నేషనల్ ఇంటిగ్రిటీని పెంపొందించడానికి ఇది ఒక అవకాశంగా వాడుకొని పిల్లల్లో ఉండే నైపుణ్యతను బయటకు తీసి ఈ భారతదేశంలో మంచి ఆటగాళ్ళను తయారు చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడలను బయటకు తీసి వాళ్ళని ప్రతిభావంతులుగా చేసి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పేరు తెచ్చే విధంగా చేయాలనే ఆలోచనతో మన ప్రీత ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే కప్ పేరిట ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇది భారతీపురం నియోజకవర్గంలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఇప్పుడే వాలీబాల్ పోటీ దగ్గరికి వెళ్ళాం, ఇప్పుడు కబడ్డీ టీము. అలాగే ఇది ఒక్కటే కాకుండా మీ దగ్గరున్న ప్రతి నైపుణ్యాన్ని బయటకు తీసి ఈ భారతదేశానికి, ఈ ఆంధ్ర రాష్ట్రానికి గర్వించదగిన క్రీడాకారులుగా ఉండి మీ సారథ్య దారుణ్యాన్ని కాకుండా మీరు మరింత మెరుగైన జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ఈ క్రీడా స్ఫూర్తితో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. తాడేపల్లిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీ వరదరాజుల ఆధ్వర్యంలో P1 బుక్స్, TI రిజిస్టర్ల మాయంపై సోదాలు నిర్వహించారు. నిన్న రాత్రి నుండి విజిలెన్స్ డీఎస్పీ, సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. గతంలో పనిచేసిన తాడేపల్లిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొన్న అమ్మిన కాగితాల కుంభకోణం నేపథ్యంలో ఒక మహిళా ఉద్యోగిపై ఆరోపణలు రావడంతో ఆ మహిళా ఉద్యోగిని వేరొక చోటికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్టర్, నేను చార్జ్ తీసుకునే సమయానికి కొన్ని ఫైళ్లు నాకు అప్పచెప్పడం జరిగిందని, మిగతా ఫైళ్ల గురించి నాకు తెలియడం లేదని చెప్పారు. దీనిపై సమాచారం తెలుసుకునేందుకు విజిలెన్స్ ఎస్పీ వరదరాజులను వివరణ కోరగా, మేము ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని సమాధానం దాటవేశారు. తాడేపల్లిగూడెం వీకర్స్ కాలనీలో అడవిలో అరుదుగా ఉండే మానుపిల్లి ప్రత్యక్షమైంది. ప్రకృతి అప్పారావు అనే వ్యక్తి నివాసం వద్ద కోళ్లను తింటుండగా దానిని బంధించారు. మొదట తిరుపతిలో ఉండే పునుగు పిల్లిగా భావించి దానిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. అయితే వెంకటరామన్నగూడెం అటవీ అధికారులు వచ్చి దానిని పరిశీలించగా అడవిలో ఉండే మానుపిల్లని తేల్చారు. అధికారులు దాన్ని అడవిలో విడిచిపెట్టేందుకు తీసుకువెళ్లారు.
పేపర్లు ఉంటాయండి. మొత్తం పది మాటల వల్ల అడిగారు నాకు అమ్మాయి ఆ తాత ఎవరికి వాళ్ళు పది వేలు ఇస్తా ఉన్నారు దీని పెట్టుకోను దీని రుణం ఇవన్నీ ఎలా కొట్టించింది పార్ట్స్ డిపార్ట్మెంట్ అండి. నేను పార్ట్స్ డిబీట్ ఆఫీస్ నుండి వెంకటరామ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఇలాగ తాడేపల్లి గూడ నుంచి మోహన్పల్లి ఇలాగ ఇళ్లలో ఇంట్లో దూరారని సమాచారం వస్తండి. బోన్లు పడితే బోన్లు దొరికిందని సమాచారం ఇస్తే ఇలాగ ఇక్కడ రావడం జరిగిందండి. ఇది మళ్ళీ అడవిలో వదిలేయడానికి మీ దగ్గర తీసుకోవడం జరిగింది. చాలండి. విశాఖ జిల్లా ఏజెన్సీ మారుమూల ప్రాంతమైన పెదబైలు మండలంలో పాతరుడకోట అనే గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని పంచాయతీ హెడ్ క్వార్టర్స్ గా ఏర్పరిచి గ్రామ సచివాలయ కార్యాలయం కూడా ఏర్పరిచారు. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఉంది. అయినప్పటికీ శిశు మరణాలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఈ గ్రామంలో 2019 నుండి 2021 వరకు 15 మంది పుట్టిన వెంటనే మరణిస్తున్నప్పటికీ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదని గ్రామస్తులు వాపోయారు. అనేక ప్రింట్ మీడియా టీవీ ఛానల్స్ లో కథనాలు వచ్చినప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా కనీసం మానవత్వంతో ఆ గ్రామానికి వచ్చి సందర్శించిన దాఖలాలు లేవని వాపోయారు. వైద్య సిబ్బంది ఇప్పటికైనా స్పందించి గ్రామంలో శిశు మరణాల సమస్యను పరిశీలన చేసి మా శిశువులను రక్షించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. గ్రామానికి చెందిన పప్పుల నాగేశ్వరరావు మాట్లాడుతూ శిశు మరణాలు పెరుగుతున్నప్పటికీ ఏ అధికారి కూడా స్పందించలేదని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకుని సిపిఎం పార్టీ బొండా సన్నిబాబు ఆ గ్రామానికి వెళ్లి వివరాలపై ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మా ఊళ్ళో చాలామంది పిల్లలు 19 నుంచి 21 వరకు పిల్లలు చనిపోతున్నారు. నేటి నుంచి వచ్చి కనీసం 16 మంది పిల్లలైనా కనీసం ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరేం చేయట్లేదు. ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఇక్కడ నుంచి ఉండి భయభక్తితో పక్క ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. అలాగే కనీసం ఏ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఏటు కూడా అయ్యిందో మా ఊరికి ఏటైందో తెలియదు. మా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు, రావడం లేదు. మా సమస్యల ప్రభుత్వం ఏదో మాకు పట్టించుకుంటే మేము కోరుతున్నాం. చెప్పు గట్టిగా చెప్పండి. ఎన్ని నెలలు బాబు అమ్మా నెల రోజులు బాగానే ఉండి చనిపోయారా? బాగానే అన్ని రకాలు బాగానే ఉండండి. పాలు తాగుతుండేవాడు, పాలు తాగుతూ చనిపోయాడు. ఇంతకు ముందు ఏమైనా అలా బాబు పుట్టి ఏమైనా చనిపోయారా? ఎప్పుడమ్మా? పాప పుట్టి ఇంతకు ముందు కూడా 2019 చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ బాబు పుట్టి మళ్ళీ ఇప్పుడు నెల రోజుల్లో చనిపోయారు. చనిపోవడానికి మీరు ఏమనుకుంటున్నారు? మామూలుగా జ్వరం వచ్చి జబ్బు వచ్చా? బాగానే ఉంది. కడుపు నొప్పి వచ్చి చనిపోయారు. హాస్పిటల్ పంపించాను. దొడ్లోకి ఏమైనా టానిక్ గట్రా ఇస్తే ఒకళ్ళు అవుతుందేమో అనుకుని హాస్పిటల్ పంపించాను. ముచ్చంపూడి హాస్పిటల్ హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ పై పెట్టి కఫం తీసారట. దొడ్లోకి వెళ్ళదని పై పెట్టి కఫం తీసారు. ఎన్ని గంటలకు చనిపోయారు? ఈ రోజు ఉదయం 6 గంటలకు చనిపోయారు. విశాఖ జిల్లా పాత గాజువాక దగ్గరలో సింహాద్రి ఆటో ఏజెన్సీస్ లో మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాటరీ ఛార్జింగ్ యంత్రం వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. 15 బైక్లు, 2 కంప్యూటర్లు, బ్యాటరీ షోరూం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించవచ్చని షోరూం యజమాని సింహాద్రి భావిస్తున్నారు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ లోథర్ కింగ్ మాట్లాడుతూ మధ్యాహ్న సమయంలో పాత గాజువాక సింహాద్రి ఆటో ఏజెన్సీ షోరూం ఫైర్ అవుతున్నదని
సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్నామని ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని వెల్లడించారు. నా పేరు మార్టిన్ లదర్కింగ్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ విశాఖపట్నం. ఇప్పుడు ఇక్కడ షోరూమ్ ఒకటి హీరో షోరూమ్ ఒకటి ఫైర్ అవుతుందని చెప్పేసరికి మాకు 3 గంటల ఫైర్ కాల్ వచ్చింది. 3 గంటల నుంచి 10 గంటల వెహికల్ మేము ఇక్కడికి పంపించాము. పంపించిన తర్వాత ఇది ఇప్పుడు ఏంటి అంటే అండర్ ఫైర్ అంటే ఏంటి అలా కాజ్ ఆఫ్ ఫైర్ అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉందని ఇంకా ప్రస్తుతానికైతే మాత్రమే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసరికి బ్యాటరీ ఛార్జ్ పెట్టడం జరిగిందని చెప్పేసరికి చెప్తున్నారు. కానీ దాని మీద మళ్ళీ మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాని మీద క్లియర్ కట్గా మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ప్రాబ్లం అన్నది ఉంటుంటే చేస్తాం లేదంటే అంటే యాజ్గా చూసుకుంటాం దాన్ని బట్టి. సార్ ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు కూడా షోరూమ్లని ఓపెన్ చేసి ఉంటాయి సార్. అట్లా దించరు కదా సార్ మొత్తం. అవునండి అవునండి. ఎవరో కస్టమర్లు ఉంటారో అలా సంబంధించిన అధికారులు కూడా అదే ఎవరో ఉంటారు కదా సార్. ఎందుకు మూస్తారు ఆ టైంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానిక లేకపోతే ఇదేదో అంటే చెప్పండి. అదే దాని గురించి కూడా మేము ఇప్పుడు ఎగన్స్ అంటే నేను షోరూమ్ తెరిచి ఉందా లేదని అడిగితే క్లోజ్ చేస్తారని చెప్పన్నారు. దాని గురించి ఇమీడియట్గా అసలు ఎలగన్స్ అంటే ఆ టైంలో క్లోజ్ చేసిన పరిస్థితి ఏముంది నెక్స్ట్ ఏంటంటే స్టాక్ ఎంతవరకు ఉంది లేక ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాను. ఆ టైంలో ఎందుకు మూయవలసి వచ్చింది కూడా అది కూడా మేము వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత క్లియర్ కట్గా మాకు ఎలాగంటే ఐడెంటిఫై అవ్వాలి మాకు కాజ్ ఆఫ్ ఫైర్ అన్నది. ఎన్ని వెహికల్ సార్ ఎన్ని వెహికల్ అండి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజాని లోపల ఉన్న 15 వెహికల్స్ అండి అవి మొత్తం అండి. మొత్తం 15 వెహికల్స్ కొత్త బట్టి అండి బ్యాటరీ డెడ్ వెహికల్స్ అవి ఛార్జింగ్ పెడుతుంటుండగా జరిగిందని అన్నారు. అది కూడా ఎలాగంటే ఈ షోరూమ్స్లో బ్యాటరీ ఛార్జ్ పెట్టడానికి ఏమైనా అవకాశం ఉందా లేదా కూడా మేము లీగల్గా అది కూడా చూస్తాము. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఉమ్మిలాడ గ్రామంలో వచ్చిన కేసు సాధారణ కరోనా కేసు మాత్రమేనని ఒమిక్రాన్ కాదని సంతబొమ్మాలి తహసీల్దార్ ఆదిబాబు వెల్లడించారు. నిన్న 5వ తారీఖుని బోర్బద్ర పిహెచ్సిలో ఉమ్మిలాడకు చెందిన ఒక వ్యక్తికి కోవిడ్ టెస్ట్ చేశారు. కోవిడ్ టెస్ట్లో ఆయనకి 7వ తారీఖుని రిజల్ట్ వచ్చింది. కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. ఆయనకి ఆయన బంధువులందరికీ కూడా ఈరోజు టెస్టులు ప్రైమరీ అండ్ సెకండరీ కాంట్రాక్ట్స్ అన్నీ టెస్టులు చేశారు. వాళ్ళందరూ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇది తప్పుగా ఒమిక్రాన్ వచ్చేసింది అని చెప్పి తప్పుగా ప్రచారం చేసి స్క్రోల్ అయ్యి చేస్తున్నారని ప్రెస్ వాళ్ళ ద్వారా నాకు ఫోన్ నెంబర్ వచ్చింది. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి. అది కోవిడ్ పాజిటివ్ అని మాత్రమే పిహెచ్సి డాక్టర్ గారు గోపీకృష్ణ గారు కోరుభద్ర వారు తెలియజేశారు కాబట్టి తప్పుడు ప్రచారం చేసి భయప్రాంతులకు గురి చేయొద్దని పత్రికాముఖంగా మీకు మీ అందరికీ నేను గనివేస్తున్నాను. ఆ స్క్రోలింగ్ అది తప్పుగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఖండించవలసిందిగా కోరవైందండి. శ్రీకాకుళం అయ్యప్ప స్వామి దేవాలయంలో మూల విరాట్ బ్రహ్మోత్సవాల చివరి రోజు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ముందుగా అయ్యప్ప స్వామి దేవాలయం గురుస్వామి శంకర్ నారాయణ స్వామి స్పీకర్ తమ్మినేని సీతారాంకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. దివ్య కలశాలతో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అయ్యప్ప స్వామివారిని నాగావళి నదికి తీసుకువెళ్లి అయ్యప్ప స్వామివారిని స్నానం చేయించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాంకు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన యాగంటి పుణ్యక్షేత్రం గత కొన్ని నెలలుగా చుట్టూ ఉన్న అక్రమ మైనింగ్ మాఫియా పెళ్లిళ్ల దాటికి బీటలు వారి దెబ్బతింటుందని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని భక్తులు అనేక మీడియా సంస్థల ద్వారా పదే పదే తెలియజేస్తున్నా దేవాదాయ శాఖ గాని సంబంధిత మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గాని చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తక్షణం అక్రమ మైనింగ్ మాఫియాను అడ్డుకుని ఆలయ సంరక్షణకై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ
అధికారులు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. రాయలసీమలో ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక యాగంటి దేవాలయానికి సంబంధించి కొంతమంది మైనింగ్ చేసినటువంటి కారణంగా ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ వల్ల బాంబ్ బ్లాస్ట్ వల్ల ప్రధాన దేవాలయం దెబ్బతిన్నటువంటి పరిస్థితి, ఈరోజు దేవాలయానికి సంబంధించి ఏ సమయంలో కూలుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ లేదా మంత్రి కానీ ఆంధ్రప్రదేశ్లో హిందువుల మనోబలం దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ అధికారులు ఈ రకమైనటువంటి దేవాలయాల మీద ఎందుకు దృష్టి పెట్టారని నేను అడుగుతున్నా. దేవాలయాల ఆదాయాలకు మార్గాలు కాదు, భక్తులు ఇచ్చేటువంటి కానుకలు ఆ దేవాలయ అభివృద్ధి చేయాలి, ఎందుకు వాటిని పట్టించుకోవడం లేదు? అదేవిధంగా దేవాలయాలకు సంబంధించినటువంటి స్వాములు లేకపోతే అర్చకులకు సంబంధించినటువంటి కానుకలకు సంబంధించిన విషయంలో బహిరంగంగా బోర్డులు పెట్టి మేము జీతాలు ఇస్తున్నాం మీరు కానుకలు వేయాల్సిన అవసరం లేదు చెప్పేటువంటి ప్రభుత్వం హుండీ ఆదాయం మీద మాత్రమే దృష్టి పెడుతుందని అడుగుతున్నా. కాబట్టి యాగంటికి సంబంధించినటువంటి ఆలయాన్ని తక్షణం 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపడుతుంది. రాష్ట్రంలో ఈ రకమైనటువంటి దేవాలయాలన్నింటికి సంబంధించి కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి రక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ బీజేపీ డిమాండ్ చేస్తుంది. విశాఖ నర్సీపట్నం స్థానిక రామారావుపేట వినాయకుడు గుడి వద్ద నర్సీపట్నం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం శంకుస్థాపన డీసీసీబీ చైర్పర్సన్ చింతకాయ అనిత సన్యాసి పాత్రుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీసీబీ చైర్పర్సన్ చింతకాయ అనిత సన్యాసి పాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నంలో డీసీసీబీ బ్యాంకు నూతన భవన శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. డీసీసీబీ చైర్పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం నర్సీపట్నంలో నూతన భవన నిర్మాణానికి పెట్టడం జరిగిందన్నారు. ఆ బ్యాంకు నిర్మాణానికి ఎటువంటి వడ్డీ లేకుండా 30 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 10 లక్షల రూపాయలు బ్యాంకు నిర్మాణానికి ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. మొత్తం 40 లక్షల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలతో డీసీసీబీ బ్రాంచ్ ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు, వైసీపీ టౌన్ అధ్యక్షులు కౌన్సిలర్ కోనేటి రామకృష్ణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు పెట్టి ఎదురు చూస్తున్న ఈ సొసైటీ బిల్డింగ్ మా చేతుల మీదుగా జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే వీళ్ళ తాతగారైన లక్షాపాత్రుడు గారు, వరాలదారి గారు కూడా ఈ సొసైటీ ప్రెసిడెంట్గా చేశారు. గత మున్సిపాలిటీలో అంటే పంచాయతీలో కూడా వాళ్ళు పనిచేసిన కార్యాలయాల్లోనే నాకు పదవి దక్కడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మన ప్రాంతానికి డీసీసీబీ చైర్మన్ ఇవ్వడం మా అదృష్టంగా భావించి మన ప్రాంతాన్ని అభివృద్ధి అంటే వ్యాపారపరంగా మన బ్రాంచ్ని సొసైటీని ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఉన్నాము. అదేవిధంగా జిల్లాలో అందరి నాయకులతో కూడా కలుపుకొని ఎమ్మెల్యేస్ ఎంపీలతో అందరినీ కలుపుకొని ఇంకా రైతులకి అందుబాటులో ఉండేలాగా మా సేవలు అందించాలని మేము అందరికీ అందుబాటులో ఉండేలాగా తగిన చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఈ కార్యాలయం ప్రారంభించడానికి మేము మొట్టమొదటిగా సంతకం చేసింది ఈ బిల్డింగ్ పెట్టాలని. సీఎవ గారు కూడా వెంటనే స్పందించి అధికారుల చేత తొందరగా ఫైల్ కదిలించి ఆప్కాపు పంపడం కూడా జరిగింది. ఈరోజు కార్తీక మాసంలో చేయాలనుకున్నాము. కొద్దిగా అంటే మేము బయటికి అసలుకి అవి వెళ్ళడం వలన కొద్దిగా లేట్ అయింది. ఈరోజు 8వ తారీఖు ముహూర్తం వచ్చింది. ఈ ముహూర్తానికి కొబ్బరికాయ కొట్టేసి పనులు ప్రారంభించడం కూడా జరుగుతుంది. బిల్డింగ్ కూడా వెంటనే ఎంత తొందరగానో ప్రారంభించాలని కూడా ప్రారంభించి ఇంకా పనులు త్వరతగతిగా చేయాలని కూడా మన సీఎవ గారికి మేము చెప్తున్నాం. అలాగే సొసైటీ ద్వారా రైతులకి అందుబాటులో సేవలు అందించాలని, ఈ బ్రాంచ్ ద్వారా సొసైటీ ద్వారా ఎక్కువ రుణాలు మంజూరు చేయాలని కూడా మేము మన ప్రెసిడెంట్ గారిని కూడా కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు చాలా శుభదినం, మంచి రోజు కూడా. మరి నేను ఎంతో కాలం నుంచి శిథిలమైపోయిన మన ప్యాట్ బిల్డింగ్ అదే ప్రాథమిక వ్యవసాయ సహకార శాఖ భవనం గతంలో ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసేప్పటికి కూడా మరి అప్పట్లో ప్రభుత్వాన్ని ఎటువంటి స్పందన లేకపోయింది. మన దృష్టికి వెళ్ళి జగనన్న
మరి మా మీద నమ్మకంతో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా అందుకు ఇవ్వడం ఇచ్చింది అంటే ఫస్ట్ మీటింగ్లోనే నర్సీపట్నం బ్యాంక్ సొసైటీ కమ్ బ్రాంచ్ బ్రాంచ్ కూడా ఇక్కడే వస్తుంది. ఇప్పుడు బ్రాంచ్ ఆల్రెడీ వెంకటాది రాజ్యంలో ఉంది. అలా కాకుండా రెండు ఒకే దగ్గర పెట్టాలని చెప్పి ఆలోచనతో మనం మేము తీర్మానం చేయడం కూడా జరిగింది. డైరెక్ట్ చైర్మన్ గారి కానీ అనితి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా తీర్మానం కాపీని కూడా ఎండి శ్రీనాథరెడ్డి గారికి పంపించాం. శ్రీనాథరెడ్డి గారికి కూడా బాగా పరిచయిస్తున్నాకు. అదేవిధంగా ఆప్ చైర్మన్ కూడా ఝాన్సీ రాణి గారికి కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మాకు. కాబట్టి అమ్మ మరి ఈవేళ మా బ్యాంక్ పరిస్థితి ఏం బాగోలేదు కాబట్టి తప్పక చేయాలంటే వాళ్ళు మా సీఎంఓ గారు కానీ జిఎంఓ గారు కానీ మొత్తం అధికారులకు ప్రోత్సాహంతో 40 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. కింద సొసైటీ పై బ్రాంచ్ లేదు, కింద బ్రాంచ్ పై సొసైటీ బ్యాంక్ కూడా ఎప్లై చేసాం. అది కూడా అదృష్టం ఏంటంటే మనకి 30 లక్షల రూపాయలు కూడా వడ్డీ లేకుండా డబ్బు ఇచ్చారు. ఎక్కడ కూడా సాధారణకి జరగదు. అది ఆ ఘనతంతా కూడా మా సీఎంఓ గారిది అని చెప్పాలి. ఎందుకంటే మన పైసా కూడా మనకి ఇంట్రెస్ట్ లేకుండా మనం డబ్బులు కట్టడమే. 10 లక్షల రూపాయలు ఫ్రీ, 10 లక్షల రూపాయలు కూడా ఫ్రీ, అది మనకు కూడా కట్టాల్సిన లేదు. కాబట్టి మనకి 30 లక్షల రూపాయలతో అధినేత భవనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. వాల్యుబుల్ సైట్ ఇది. ఎందుకంటే ఎంతో చాలామంది పెద్దలందరూ కూడా మరి ఇక్కడ లక్షాపతి గారు కానీ తెంగేట రాజు కానీ వారందరూ కూడా ఇది ఇదే ప్రాంతం నుంచి ఇదే స్థలం నుంచి రైతులకు మన సంస్థ ద్వారా సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ సొసైటీలకి ఎక్కువ గ్రాంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆయన ప్రతి వీడియో కాన్ఫరెన్స్లోను టెలికాన్ఫరెన్స్లో కూడా అదే చెప్పడం జరుగుతుంది. రైతులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన సొసైటీ ద్వారా ఇంకా రైతులకు మరిన్ని సేవలు అందించాలని కోరుతున్నాము. రైతులకి ఇంకా ఎక్కువ రుణాలు ఇచ్చేలాగా మేనేజర్ ద్వారా కూడా ఇక్కడే లోన్లు తొందరగా అయితే మనకి వ్యాపార పరంగా ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంత ముందులాగా వైజాగ్ 5 లక్షలకి ఫైల్ వేయడం జరిగేది, ఇక్కడ మేనేజర్తోనే ఇక్కడ 5 లక్షలతోటే మనకి లోనింగ్ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. డిపాజిట్స్ కూడా బాగా ఉన్నాయి, ఇంకా వ్యాపారం పంచాలని చెప్పి ఆలోచన ఉంది. మళ్ళా కూడా ఆప్కాప్ చైర్మన్ మీటింగ్లో కానీ నాబార్డ్ చైర్ మీటింగ్లో కూడా ఎంత చెప్పినా రైతుకి చేయండి, రైతుకి ఎంత చేసినా మనం చేయలేము, రైతుకి చేయాలి మనం అంతేనా. ఏ పథకం పెట్టినా రైతు వరకు అయితే నా నుంచి నాకు ఇబ్బంది ఉండదు. నేను తెలుగువాడిని కాబట్టి ఒక మంచి బిల్డింగ్ని తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉంది. చూస్తున్నాం మనం ఈ పథకాల్లో వచ్చే పథకాల్లో 50% రైతు ఇరిగేషన్ చదువు వైద్యం దాని మీద వారు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతల ఆధ్వర్యంలో జీవో నంబర్ 77 రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. జీవో రద్దు చేయాలంటూ సీఎం విద్యాశాఖ మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించి పట్టణంలోని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన తెలిపేందుకు విద్యార్థి సంఘం నేతలు ప్రయత్నించగా వారి ప్రయత్నాన్ని ఆత్మకూరు పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి కార్యాలయం ముట్టడికి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాటా చోటు చేసుకుంది. పోలీసులు విద్యార్థి సంఘం నేతలు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం విద్యార్థి సంఘం జిల్లా నేతలు అశోక్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం కలిగించే జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నెల్లూరు జిల్లా కో-కన్వీనర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు ఆత్మకూరులో స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని చెప్పేసి ఏబీవీపీ కార్యక్రమం చేపట్టింది. శాంతియుతంగా ఈరోజు నిరసన చేస్తూ ఉంటే జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఏదైతే డిగ్రీ పూర్తి అయిపోయిన పీజీ విద్యాలయ ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే ఈ యొక్క పోలీసులు అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణిచేయాలని చూస్తా ఉంది. ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి ఏబీవీపీ ద్వారా ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు కేసులు పెడితే కేసులు భయపడడానికి ఏబీవీపీ కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు కాదేమో, నువ్వు కేసులు పెడితే కేసులు భయపడేది లేదు, జీవో నెంబర్ 77 రద్దు చేయకపోతే
ఈ రోజు మినిస్టర్ ఆఫీస్ దగ్గర పోడనుకున్న ఆఫీర్ మేము రేపు తాడేపల్లిని ఇంటి ముందుకు వచ్చి ఏబీవీపీ నిరసన చేస్తా చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే పీజీ విద్యార్థులకి అందరికి కూడా పీజీ రీఎంబర్స్మెంట్ వర్తింపు చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో రాబోయే రోజుల్లో విద్యార్థుల దమ్మేందు చూపిస్తాం. విద్యార్థులందరూ కూడా ఈ రోజంతా కూడా మాకొద్దు జగన్ పోవాలి జగన్ నినాదంతో ఇంటింటికి తిరుగుతాం. ఈ రోజు నీకు విద్యార్థులందరి తరపున 2024లో మాజీ అని ఒక బహుమతి అందించబోతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై హింద్ జై భారత్. ఓకే, రాజశేఖర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్. ఈరోజు ఆత్మకూరులో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మంత్రి మేకపాటి గారి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడానికి గల ర్యాలీగా వెళ్తుంటే విద్యార్థులు ఈరోజు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఎస్ఐ శివశంకర్ సార్ ఎవరైతే ఉన్నారో అతి ఉత్సాహం ప్రదర్శించి విద్యార్థులను చేయి చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆత్మకూరులో కనపడుతోంది. విద్యార్థుల పక్షాన పోరాడి విద్యార్థులకు న్యాయం చేయండి అని చెప్పి అడిగేటువంటి గొంతు నొక్కేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది పోలీసులు లాంట పెట్టుకుని. కాబట్టి ఈ యొక్క చర్యని ఏబీవీపీ వ్యతిరేకిస్తోంది. రానున్నటువంటి రోజుల్లో విద్యార్థుల్ని మీరు ఎన్ని కేసులు పెడితే అన్నికి డబుల్ కేసులకి సిద్ధంగా ఉంటారు ఏబీవీపీ విద్యార్థి నాయకులు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఈ రోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చూసుకున్నట్టయితే ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి విద్యా వ్యవస్థ పైన ఏ ఒక్క రంతు కూడా అవగాహన లేకపోవడం సిగ్గుచేటు. ఆయనకున్నటువంటి అవగాహన ఏందంటే ఈ యొక్క రాష్ట్రంలో ఆయనకున్నటువంటి బీటెక్ కాలేజీలు ఆ బీటెక్ కాలేజీలకు వచ్చేటువంటి ఆదాయం మాత్రం ఆయనకు వచ్చేటువంటి ఉన్నటువంటి అవగాహన. కాబట్టి జీవో నెంబర్ 77ని తీసుకురావడం చాలా సిగ్గుచేటుగా ఈ యొక్క రాష్ట్రంలో పీజీ చదివేటువంటి విద్యార్థులకు ఫీజు ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటుగా ఏబీవీపీ పరిగణిస్తా ఉంది. అంతేకాకుండా జీవో నెంబర్ మీ నాయనగారు 2008లో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ ఉన్నత విద్య చదువుకోవాలని చెప్పేసి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొస్తే దానికి తూట్లు పడిచేటువంటి పరిస్థితి రోజు యొక్క తనయుడు అయినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి తండ్రిని మించిన తనయుడిని తండ్రిని మించిన నాయకుని అవుతానని చెప్పి చెప్పారు. తండ్రిని ముంచిన నాయకుడు అయ్యేటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసుకుని వచ్చేటువంటి మోనార్క్ పాలన ఈ రోజు ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తా ఉన్నారు. హిట్లర్ పాలన ఈ రోజు రాష్ట్రంలో కనపడుతోంది. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తూ విద్యార్థి నాయకుల పైన చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతోంది. దీన్ని ఏబీవీపీ వ్యతిరేకిస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క మొండి వైఖరిని రానున్నటువంటి రోజుల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎండగట్టి మిమ్మల్ని మళ్ళీ కుక్కట వేలు ప్రకటించి ప్రతిపక్షానికి పరిమితం చేశామని ఒకసారి ఊహించుకోండి. ప్రతిపక్ష జీవితం ఎలా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా